మేము కళ్ళు కూడా ఊహించుకోలేము. మాకు ఇది 2 మంత్స్ నుంచి మాకు రెస్ట్ లేదు, టిఫిన్లు లేవు, మాకు ఫుడ్ లేదు, ఏం లేదండి. 2 మంత్స్ నుంచి మేము ఎంత సఫర్ అవుతున్నాం, మా ప్రాబ్లం మాకు తెలుసు సార్. మాకు మేము ఎంత ఇబ్బందులు ఉన్నాం, మాకు పఫర్ అక్కడ వరకు అంటారు, ఆరు వరకు అంటారు, నిద్రపోతలేరు, ఏ రాత్రి అప్పుడు చేంజ్ చేస్తారని ఎక్కడ పోవాలి, పిల్ల జల్లలతోనే కష్టపడి సంపాదించుకొని కష్టపడి కట్టుకుంటారు ఇల్లు, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏం పోవాలి చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఇంత సొమ్ములు పెట్టి కట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఏది ఇస్తారయ్యా, ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్లు, ఏం సక్కుకున్నాయని మేము, ఏం పోయి ఇక్కడ దేశాల నుంచి ఆడ ఎక్కడ పోతాము, ఎక్కడో లంకలు ఇస్తే లంకలోకి పోవాలా, మేము కష్టపడి కట్టుకుని మిల్లులు కష్టపడి కట్టుకున్నాక ఇంతలో మోసం చేస్తే ఎట్లా, కాంగ్రెస్ చేపించుకొని మంచి చేసి ఇంత మాకు ఇట్లా చేస్తున్నా న్యాయం చెప్పు, అంత మోసం చేసిర్రు మాకు ఇప్పుడు, మేమైతే ఇదైతే న్యాయం కాదు, అసలుకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోనా, మీరు ఎన్ని చేసిన సరే వాళ్ళు కూల్ చేస్తా అంటున్నారు, ఎన్ని చేసిన సరే కూల్ చేస్తా, మాకు అవసరం లేదు, ఏం దాని చేసేది అక్కడ, ఇట్లాగే మాట్లాడతారు ఇప్పుడు కాంగ్రెస్ చేసేదాకా అట్లాగే మాట్లాడి ఇప్పుడు మాకు తీసేస్తాండి. ఏమంటారు అంటే మీరు ఇప్పుడు ఎన్ని డిసిషన్లు చెప్పినా సరే కూల్ చేస్తా అంటున్నారు, ఏం కూల్ చేస్తారు, మా చేసిన మాకు ఇంట్లో పడి చచ్చిపోతున్నారు, ఇంట్లో పడి సత్తారు, ఇంకంతా ఇంకేమో చంపి మా శవాలు దాటి గుల్పేసుకోండి, మేము వాడినే చంపేస్తాము, వచ్చి రేవంత్ రెడ్డి నిన్ను కూడా కొడతాం, మేము ఉంటానే ఉంటాం ఇక్కడ, వచ్చి కూల కావాలి, సాగు కొట్టని సాగు కొడతాం అంతే కానీ మేమైతే ఇడిచిపెట్టము, ఇల్లు అయితే మాట పోయేదా కూడుకోము, ఇల్లు చచ్చిపోతారు అంతే ఇంకేముందే, మన ఇంటికి కట్టుకున్నాం, మా పుణ్యానికి రాలేదు ఇల్లు, ఎవడు మాకు 1 రూపాయలు ఇచ్చేది లేదు చేసేది లేదు, కట్టుకోగలుగుతామా జీవితంలో, మేము పిల్లలు కరెంట్ లేనప్పుడు నీళ్ళు లేనప్పుడు ఏ లంచ కొడుకు వచ్చి చూసిండు ఇక్కడ చెప్పు, ఏ లంచ కొడుకు మాకు వచ్చి పెట్టిండు, ఏ ఇప్పటికి ఏ బాడక వచ్చి మాకు ఇక్కడ పెట్టిండు, ఇప్పటికిప్పుడు లేపాలంటే ఎట్లా లేపుతాం మేము, ఎట్లా ఎక్కడ పోవాలి మేము, ఇప్పుడు ఏ రోజు ఎవరు రాలేదు, మాకు ఇంతవరకు నీళ్ళు వచ్చినాయా ఎవరు వచ్చినాయా అని ఏ గవర్నమెంట్ వాళ్ళు, సారీ గవర్నమెంట్ అభివృద్ధి కోసం చేస్తుంది, అభివృద్ధి కోసం చేస్తే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఉన్నదాన్ని పోగొట్టుకుంటూ పోతే అభివృద్ధి అనేది ఏమంటారు, డబల్ బెడ్రూమ్ ఎవరి కోసం ఇవ్వాలి, లేని వాళ్ళ కోసం ఇవ్వాలి, మా కాలరాలు ఉన్నాయి కదా, లేవు అని చెప్పి మేము అప్పీల్ పెట్టుకుంటే నువ్వు మాకు ఇయ్యి, మాకు ఇవన్నీ ఇన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇవన్నీ పర్మిషన్ ఇచ్చింది, ఈ రోజు ఆ రోజు ఇల్లు ఉన్నాడికి పైసా పెట్టి కట్టుకోను, ఇల్లు ఉన్నాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబల్ బెడ్రూమ్, లేని వాళ్ళకి ఇవ్వను, అది తెలుసా, లేని వాళ్ళకి ఇవ్వను, మాకు ఉన్నది ఎందుకని మాకు ఉన్నది ఉన్నట్టుకేసి ఉండమను, మన ఇల్లు గొడవ ఇవ్వద్దు కదా, పర్మిషన్ ఇస్తే మేము కట్టుకోకుండా ఉండేవాళ్ళం కదా, ఇంత పెద్ద బిల్డింగ్లు మేము కట్టుకున్న తర్వాత ఇప్పుడు మేము కాల్ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి, డబల్ బెడ్రూమ్లు ఏమిటికి, మాకు కోట్లు పెట్టి కట్టుకున్నాం ఇల్లు, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే ఏమిటికి అవసరం, మాకు డబల్ బెడ్రూమ్లు ఆ రోజు మేము ఆ రోజు ఏ రోజు అయితే మేము బాధలు ఉన్నామో ఆ రోజు గవర్నమెంట్ రాలేదు, ఈ రోజు మేము బాధలోళ్ళ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అన్నప్పుడు ఎవడో వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అనంటే అది ఎంతవరకు కరెక్ట్, ఆ రోజు ఏమన్నాడు 6 గ్యారెంటీలు ఇస్తా అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి మాట్లాడినోళ్ళు, ఈ రోజు ఎటు పోతారు, ఈ రోజు మా మీదకి తీసుకొస్తే ఎన్ని రోజులు, సంవత్సరం అయిపోయింది 14 నవంబర్కు, సరే ఈ రోజు నవంబర్ వస్తుంది ఇంకో నెల అయితే సంవత్సరం అయిపోయింది ఇంకో 3 నెలలు, ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేస్తా అన్నాడు కదా, ప్రతి పూట ఏదైనా సరే 3 రంగులు జెండా పట్టుకొని ఏది తినోడు, మరి ఆ రోజు ఇప్పుడు ఇంద్రమ్మ అంటే ఏంది, ఇంద్రమ్మ గాంధీ పార్టీ ఆఫీస్ అని అంటే ఏందన్నట్టు, ఇంద్రమ్మ ఎక్కడ చూడు ఊర్లలో ఇంద్రమ్మ ఇల్లులు ఉంటాయి, ఈయన వచ్చి ఇంద్రమ్మ ఇల్లుల్ని పీకేస్తా చేస్తే మాకు ఇంద్రమ్మ కూడా ఇల్లు ఇయ్యలేదు, కాదు 25 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి, మేము పెరిగే ఇక్కడే పెరిగినాం, మేము చదువుకున్నది ఇక్కడే, మా స్కూల్ ఇక్కడే, మాకు ఏ రోజు నుంచైనా సరే మేము ఇక్కడే బతికిన వాళ్ళం, మా సొంత ఊర్లాగా మేము భావించుకొని మేము ఇక్కడ ఉన్నాము, ఈ రోజు నువ్వు వచ్చి మా మీద దంతా అని అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఈ రోజు నువ్వు వచ్చినావు మా దగ్గరికి, మేము నీ దగ్గరికి రామా, నీ ఇంటి మీదకి రాలేమా, సరే ఈ రోజు నువ్వు పవర్లో ఉన్నావు మాట్లాడుతున్నావు, రేపు నీకు పవర్ పోతే ఆ రోజు నేను నీ ఇంటి మీదకి వస్తే ఆ రోజు ఎవడైతే ఆపడు కదా నన్ను, ఈరోజు నీ పవర్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది నాయన కానీ మాట్లాడుతున్నావు, రేపు అర్థం ఇంకోని గద్దెక్కిస్తా, ఆ దినం వాడిని అడ్డ చూసుకొని నేను నీ ఇంటి మీదకి వస్తా, ఆ రోజు నువ్వు నన్ను ఆపుతావా, ఆపలేవు కదా, అది కరెక్ట్ కాదు, నువ్వు చేయడానికి ఏంది, మా లాంటి వాళ్ళని కాపాడుకోవాలి నువ్వు అనేటువంటివి, నువ్వే మమ్మల్ని తొక్కి మమ్మల్ని బాధ పెడతానంటది ఎంతవరకు కరెక్ట్, ఒక్కరోజు 2 రోజులు కాదు కదా, ఇంతమంది తల్లులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళందరి బాధ దుఃఖము ఒకసారి నీకు కలగట్లేదా, వాళ్ళ ఊసురు అనేది ఆయనకు ఒక కూతురు ఉంది మనవడు ఉన్నారు, వాళ్ళందరూ బాగుంటారా, మందరు మమ్మల్ని అంతమందిని బాధ పెడుతున్నప్పుడు వాళ్ళ తల్లి పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుంటుందా, ఒక మేమందరం ఈడే పుట్టిన వాళ్ళం, మిమ్మల్ని వ్యతిరేక పార్టీ వాళ్ళు మాట్లాడిస్తానని చెప్తున్నారు, వ్యతిరేక పార్టీ ఎవడని ఉన్నాడు అని అంటే మమ్మల్ని అడుగు, వ్యతిరేక పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది మా సమస్య, మా కాలనీ సమస్య, మేము తీల్చుకునే సమస్య,
వ్యతిరేక పార్టీ అనేటోడు ఎవడన్నా మాట్లాడితే మంచిగా ఉండదు. ఇక్కడ వ్యతిరేక పార్టీ ఎవడు అంటున్నాడు? వ్యతిరేక పార్టీ ఎవడా ఈయన మాకు సపోర్ట్ చేసినాడు? సరే ఈ రోజు వ్యతిరేక పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి వేరే పార్టీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇంకా రాను పట్టించుకోరు జనాలి అంటే మళ్ళీ ఓట్ల కోసం రెడీగా వచ్చి ఉంచుంటారా? అంటే వాళ్ళు ఎవరికి బాధ్యత లేవా? ఇంకా వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదా? వేరే వాళ్ళకి ఎవరికి బాధ్యత లేవా? ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని ఇళ్ళల్లో కూర్చొని ఏం చేస్తారు? వ్యతిరేక పార్టీ మా పబ్లిక్ పబ్లిక్ పీపుల్ అంటారు కదా, ఏం పబ్లిక్ పీపుల్? వాళ్ళు పబ్లిక్ పీపుల్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కూడా ఎందుకు నుంచి చూడలేదు? మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మేము ఇంతమంది పిచ్చోళ్ళం, మేము ఇంతమంది రోడ్ల మీడియా మీడియా పూర్వకంగా సపోర్ట్ చేస్తా అంటున్నారు. మీడియా పూర్వకంగా ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు చేయాలి మాకు సపోర్ట్, మేము చేయం, మేము చేయం. ఎవరికి మీడియా వాళ్ళకి చేయం, ఎవరికి చేయం? మాది మేమే సపోర్ట్, మాకు మేమే యుద్ధం చేస్తున్నాం. ఎవరు చేయట్లా మాకు? పోలీసు వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళు మట్టుకు ప్రొటెక్ట్ చేస్తే మాకు చేయమనండి, దాంతో వెళ్ళిపోవాలండి. ఆఫీసర్లు కానీ ఎవరికి చేయడానికి? పోలీసు వాళ్ళు ఇప్పుడు కొట్టడానికి వస్తున్నారు, మీదకి వస్తున్నారు. వాళ్ళకి భార్య పిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీలు, వాళ్ళకి స్టూడెంట్స్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళ డ్యూటీ డ్యూటీలు అంటే వాళ్ళ డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని వాళ్ళు కాపాడడం కోసమా? సీఎం చెప్పిండు చేస్తామని అది కాదు కదా. వాళ్ళు కూడా ఒక మనుషులే కదా. వాళ్ళు కూడా మాలకి చదువుకొని జాబులు చేసి జాబులు కొట్టి ఈవెంట్స్ కొట్టి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కదా. జాబు రాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ఫ్రెండ్స్ ఎస్ఐకి దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు జాబులు ఇవ్వలేదు, ఎంతమంది చచ్చిపోయారు? ఆ రోజు ఏం చేసారు మరి ఈ పోలీసు వాళ్ళ? మరి ఆ రోజు అడ్డుపడవచ్చు కదా. ఈరోజు ఇప్పుడు మా గురించి ఇంతమంది బుల్లో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు, కానీ మా ప్రొటెక్షన్ కోసం మేమున్నాం. మేము కూడా మనుషులమే, మీరు కూడా మాతో పాటే అనన్నోళ్ళు. ఒక్కరు మాట్లాడాడేందుకు? ప్రతిసారి పోలీసు వాళ్ళు వస్తాడు, కొడతాడు, లాగేస్తారు, జీపేకి 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 సేమ్ చేసావయ్యా, చంపేస్తావా? జీపెక్కి జీపెక్కి అనంటే ఎక్కలేమా? మా లేవా జీపులు? మేము ఎక్కలేదా జీపులు? ఒక మాట ఏమన్నా అంటే వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు జీపెక్కి అని అంటాడు. ఎంతమందిని అంటే ఇది ఆల్రెడీ మేము చంపుకోనే కదా తెచ్చుకున్నది. ఎంతమంది అంటలేరన్న? వచ్చిన ప్రతి ఒక్కరిని జీపెక్కి. నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన వస్తాడు, ఆమె ఎక్కువ మాట్లాడుతుంది జీపెక్కి అని అంటాడు. జీపెక్కిచ్చేది మాకు జీపులు లేవా? మేము ఎక్కలేమా? ఏంది జీపెక్కి ఇచ్చేది? ఆయన ఇల్లు ఈడుంటే అదే ఒక ఎస్ఐ వాళ్ళదో, కానిస్టేబుల్దో, లేదా ఒక హోమ్ గార్డుదో, ఎవరిదో ఒకరిది ఒక ఇల్లు ఈడే ఉండింటే వాళ్ళు ఇల్లు రేపు వాళ్ళు ఇలా మాట్లాడతారా? బాధ కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు కూడా మనుషులే కదా, చదువుకున్న వాళ్ళే కదా, గవర్నమెంట్ స్కూల్కి పోయిన వాళ్ళే, అందరు పోయిన వాళ్ళే. వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి మేము ఇట్లే దౌర్జన్యం చేస్తానంటే సరే ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోతారు మా ఇంట్లోనే. ఇప్పుడు వాళ్ళు ఏ రోజు అయితే మమ్మల్ని ఇప్పుడు అయితే కాదంటున్నారు సీఎం కేసీఆర్, ఆ రోజు ఓట్లకు అడగటానికి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్టుపోయారు, ఆ కార్పొరేటర్లు ఎట్టుపోయారు? ప్రతిపక్ష పార్టీ ఎందుకు మాట్లాడిస్తుందన్న? ఈ రోజు ఇంత జరగటం, ఇన్ని రోజుల నుంచి లేని ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఎందుకు వస్తుంది ముందరికి? వాళ్ళు ఇప్పుడు మన వల్ల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో నడుస్తుందో వాళ్ళు ముందరికి రానందుకే కదా ప్రతిపక్ష పార్టీ మేమున్నాం మీకు అని తోడిస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. సరే ఇచ్చేటోళ్ళని కూడా ఇవన్నీ ఎక్కువ చేయడానికి నీకు అధికారం ఎక్కడిది? ఇప్పుడు ఎంత అరిచినా సరే వాళ్ళు కూల్ చేయడం మాత్రం కంపల్సరీ అంటున్నారు. ఎందుకు కూలుస్తావయ్యా? ఎందుకు కూలుస్తావు? నీకు ఎవడు నా ఇల్లుకు నువ్వు కట్టించినవా? నువ్వు కట్టించినవా నా ఇల్లు? నువ్వు పైసలు ఇచ్చినవా నాకు? నువ్వు చదివించినవా నాన్ని? నువ్వు పెంచినవా నాన్ని? ఎందుకు గుర్తిస్తావు? బఫర్ అండ్ ఎఫ్టీలో వచ్చే రోజు మేము మునుగుతాం సస్తామా? నీకెందుకు ఆ రోజు లేదు, ఈ రోజు ఎదుకరది? ఏది ఈయనకి ఒక్క ముక్క ముక్క రాలేదు, ఇన్ని రోజులు లేదు, ఈ రోజే బఫర్ వచ్చిందా? ఈ రోజే ఎఫ్టీఎల్ వచ్చిందా? ఇన్ని ఏ విధంగా కట్టారు? నేను ఒకటే మాట, పోలీసు వాళ్ళని దయచేసి రమణని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఉన్నామని, వాళ్ళు కూడా ఒక మనిషిలాగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చి మిస్హ్యాండిలింగ్ చేసి మమ్మల్ని కొట్టి బాధ పెడితే మాత్రం, వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు మనుషులే అనేది మాత్రం, వాళ్ళు కూడా సాటి మనుషులే, వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళకు కూడా గురువులు ఉంటారు, వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఒకరి మీద చేసేటప్పుడు మంచిగా ఒకరికి రెండు సార్లు చెప్పి అమ్మ ఇది కాదని చెప్పేది లేదు. ఇంతమంది ఫోర్స్ వచ్చే బాధ, ఇదే ఫోర్సు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అని చెప్తే బాగుంటుంది, అంతేగాని ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తా అంటే వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఒక మనిషి తలుచుకుంటే అంత లేచినా సీఎం ఇంతకుముందు కేసీఆర్ ఎట్లా దింపడమో రేవంత్ రెడ్డిని కూడా దింపడం పెద్ద పనేం కాదు. మా చేతికి కర్రలు వస్తాయి, మా చేతికి రాళ్ళు వస్తాయి, మేము మనుషులమే, మేము ఉపకారం తింటున్నాం. అందరికీ రోషాలు ఉంటాయి కాదన్నాను, వాళ్ళు ఒక దెబ్బ పడితే మా 10 చేతులు ఉంటాయి, వాడు ఒక గుండె కడితే మేము 100 గుండెలు చూపిస్తాం. చేసేది ఏమీ లేదు, ఇక్కడ ఒకరికొరు సర్దుకుపోయి ఇది కాదు పద్ధతి. నువ్వు ఏదైతే ఉందో, నువ్వు హైడ్రా ఏదైతే పెట్టుకున్నావో హైడ్రామని హై వాళ్ళ మీద చూపించుకోమని, గల్లీల గరీబుల మీద కాదు నువ్వు అని నేను కోరుకునేది అది ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుకు. సరే ఎవరైనా కానీ ఇప్పుడైతే నేను మా ఇప్పుడు మనకున్నది ఇంతకుముందు అయితే రేవంత్ రెడ్డి, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి, ఆయనను కోరుకునేది అది ఒక్కటే. ఎందుకంటే ఇంతకుముందు హైడ్రాలో ఉంది అని చెప్పి కేసీఆర్ కూడా అన్నాడు, సరే అదే విధంగా కూడా చెప్తున్నాము. దయచేసి గరీబుల మీదకి రాకండి, మా గల్లీలు చిన్నవే, మేము గరీబు. వాళ్ళ టార్గెట్ మీరే అంట? వాళ్ళ టార్గెట్ మేము అనుకున్నప్పుడు మా టార్గెట్ కూడా వాళ్ళే ఇస్తారు బజార్. మూడేళ్ళు, జస్ట్ మూడేళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే తర్వాత ఆయన ఏదైతే కుర్చీలో అదేమంటారు కిరీటం తెచ్చి పక్కన కూర్చోబెట్టుకొని చారి నీకే ఇంటర్వ్యూ ఇస్తా 10 ఏళ్ళు నేనే సీఎం నన్ను ఏదైతే చెప్పిండో
అది మాత్రం ఆయన కళ కళలాగానే మిలుగుతుంది. నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైడ్రా. ఈ హైడ్రా అనేది హైదరాబాద్ అందరిని భయపెడుతుంది. ముఖ్యంగా ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతం అనేది అభివృద్ధి చెందాలని ఇక్కడున్న ఏది చుట్టుపక్కల ఇల్లు అన్ని కోలుకోడుతున్నారు. సో దాని గురించి మనతో మాట్లాడడానికి, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి ప్రజలు ఉన్నారు. ఏమైనా ఏందమ్మా, మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు. అది ఎప్పటి నుంచి మీ ఇల్లు అక్కడ కట్టుకున్నారు మీరు? 15 ఏళ్ళు కట్టి కూలర్ ఎట్లా కూల కొడతారు, ఎట్లా రిజిస్టర్ చేసిరు, ఎట్లా నల్లిచ్చారు, ఎట్లా కరెంట్ ఇచ్చారు, ఎట్లా అప్పు చేసి కట్టుకున్నాము. అప్పు తీరక ముందుకే బీమారి వచ్చింది మా ఆయనకు. మా ఆయన చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు అంటే లివర్ ఖరాబ్ అయింది. ఆయన తాగడు తినడు. మళ్ళీ మా బాబుని ఏమన్నారు, ఇయ్యాలే తండ్రి బతుకుతాడు అని 10 మంది డాక్టర్లు అన్నారు. అలా నాన్న కూడా కొట్లాడిప్పించుకుండు లివర్. ఆయన 5 రోజులు చచ్చిపోయిండు. నా కొడుకు కూడా కష్టం చేసింది, నన్ను సాదడు. ఆయనకి 3 పిల్లలు. నేను ఇల్లు అది ఇల్లు వదిలిపెట్టిపోయి వేరే ఇళ్ళలో పని చేసుకుంటా ఈ పైసలు కొంట పోయి లోన్ కట్టుకుంటున్నా. నేను అప్పులు కట్టుకుంటున్నా. అప్పులు నాకు నమ్మిన వాళ్ళు ఇచ్చారు. అప్పులు నేను తీర్పుతా. నా మొగడు వచ్చినా నేను తీర్పుతా. నేను ఇంట్లో ఉంటే ఒక రూమ్ కిరాయి పోతుంది అని ఎవరో దొరవాళ్ళ ఇళ్ళలో పని చేసుకుని నేను ఎట్లా 62 ఏళ్ళు వచ్చినాయి. పింఛన్ లేదు. నా భర్త చచ్చిపోయి 3 ఏళ్ళు. నా కొడుకు అరగాని ఖరాబ్ అయింది. నా కొడుకు చేసి పెడతట్లేడు. నేను ఎట్లా బతకాలే? ఇక ఏం లేదు. సీఎం ఎవరో ఏ పోలీసు వాళ్ళు వచ్చి కూలగొడతారో, నన్ను ఇక్కడ వాత పెట్టి ఆ ఇల్లు కూలగొట్టుకోరు సార్ అని చెప్తా. మరి ఇంకేం చేయాలి? నన్ను వాత పెట్టరు. నా మీద ఎవరు మన్ను పోసినా నేను చూడ అప్పులోళ్ళు. నేను చచ్చినాక నాకేం కాదు. నన్ను ఇక్కడ మీరే బొంద పెట్టినా ఇల్లు కూలగొట్టరు, లేకపోతే వెళ్ళిపోయారండి. వాళ్ళు మీరు ఎంత బెదిరిస్తున్నారు, మీ ప్రజలందరూ కిరోసిన్ పోసుకుంటారు. అయినా సరే వాళ్ళు ఆగట్లేదు కదా, ఎందుకంటే ప్రజల మీద ఆయన ఆయన మనిషి, మేము మనుషులం కామా? ఆయననేమో సీఎం అయ్యిండు మనిషి. ఆయన అమ్మకు పుట్టిండు, మేము పుట్టలేదా? అదే సారు, అప్పుడేం చేసిర్రు? కలంకాయదం ఇచ్చేటప్పుడు, కరెంట్ ఇచ్చేటప్పుడు, నల్లు ఇచ్చేటప్పుడు ఏం చేసిండు? ఇది ఇసొంటి నాలే వద్దు, మీరు కట్టే అవసరం లేదని ఒకసారి చెప్తే మేము వెళ్ళొద్దాం కదా. ఇంత కష్టపడి కట్టకపోదాం కదా. అదే గుడిసేసుకొని ఉంటే ఇలా గుడిసె కూలగొట్టినాం కాక్కో కదా. బిల్డింగ్కు మిట్రలు ఎందుకు ఇచ్చారు? షాపులను ఎందుకు కూలబెట్టిరు? ఎందుకు కంపెనీలు కూలబెట్టిరు చెప్పురు. అది కూడా అయ్యా ఎందుకు రాజ్యాన్ని బాగుపడనిచ్చిరు? రాజ్యంతో ఓట్లు వేసుకుర్రు. రాజ్యాన్ని ముంచుదామని సీఎం అయినవా నువ్వు? నోటీసులు ఇచ్చారమ్మా. అరే ఎందుకు వచ్చినా నేను? నిన్న ఏద్దాం నా కిరాయి లేడుచుకుంటా ఫోన్ చేసి ఉడికొచ్చిన. నేను నల్లకుంటలు ఉంటా, నల్లకుంట నుంచి ఇడికొచ్చిన. నా కిరాయి లేడుచుకుంటా ఫోన్ చేస్తున్నారు. నాకు ఉన్న దొప్పడి పోయినాక నేను ఎట్లా అప్పులు కట్టాలి? నన్ను ఆ సీఎమో ఆ సర్కారో ఎవరో, నాకు 5 అక్షరాలు రావు, తెలియదు. నేను బర్లా కాసి బతికిన నన్ను ఆడ నా గల ముందల ఆదం పెట్టాలి, ఇల్లు కూలగొట్టాలి. పో ఇంకో ఏం చెప్తా. నా ఇల్లు లేదుడా, నల్లకుంట కోటగలు నా పాన ముసిపోతట్టు ఎవరన్నా ఇది పోవెట్టమ్మాడు. ఆ పెద్దవాడు బాధ అయితే ఆమె విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇల్లు కూలగొట్టాలంటే ముందు నా శవం మీదే ఇల్లు కూలగొట్టాలని ఉంటుంది. ఇల్లు కూలగొట్టాలి. ఈడు నా గల ముందల పెట్టాలి, ఇంకో ఏరే గల ముందల పెట్టద్దు. నా గల ముందల నన్ను పెట్టి నా ఇల్లు కూలగొట్టు. ఏ సీఎం కాడైనా మాట్లాడతా. ఎక్కడైనా నా ప్రాణం పోయినాక నా ఇల్లు కూలగొట్టు, నాకు అవసరం లేదు. సో చూస్తున్నాం కదా, ఆమె బాధ అయితే ఆమె వ్యక్తం చేస్తుంది. ఆమె ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఆమె ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్తున్నారు. సో అదేవిధంగా చాలామందికి నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి అంటే కూల్ చేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిలో ఉన్నా సరే ఇది హైడ్రా అని పేరు పెట్టకుండా మూసీ నది పరివాహక ప్రాంతం, దీన్ని అభివృద్ధి చేస్తున్నాం అని ఒక పేరు అడ్డం పెట్టుకొని మా ఇల్లు మొత్తం కూల్ చేస్తున్నారు అని ఈ పేదలు, అదేవిధంగా ఈ వృద్ధురాలు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి.